ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్నా దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు యేసయ్య శ్రమపరచబడి బాధపరచబడిన సంగతి మనకందరికీ తెలుసు. ఎందుకయ్యా నువ్వంతలా బాధపరచబడ్డావు, ఎందుకంతలా శ్రమపరచబడ్డావు అని ఆయన్ని మనం అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే, నేను మీ కొరకే బాధపరచబడ్డాను, మీ కొరకే శ్రమ పొందాను, మీరు నా అడుగు జడల యందు నడవాలని నేను మీకు మాదిరి ఉంచానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యకు సానుభూతి చూపించేవారు అక్కర్లేదు, శిలువ ధ్యానం చేసేవాళ్ళు అక్కర్లేదు. ఆయనకు ఎవరు కావాలి అని ఆలోచన చేస్తే ఆయన శిలువను అనుభవించేవాళ్లే యేసయ్యకు కావాలి. మరి ఎవరైతే శ్రమల మార్గంలో యేసయ్యను వెంబడిస్తారో వాళ్లే నిజమైన క్రైస్తవులు. అందుకే యేసయ్య అంటాడు, ఎవడైనను నా శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని ఎడల నా శిష్యుడు కానేరడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను ఈ దినాన ఆరాధించేవాళ్లు, యేసయ్యను ప్రార్థించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే యేసయ్య కొరకు ఒక ప్రత్యేకమైన గుంపు కూడా భూమి మీద ఉంది. వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని, వాళ్ళు యేసయ్య దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని కోరుకోరు. కానీ యేసయ్య వారి కొరకు విడిచి వెళ్లిన అడుగుజాడల్లోనే నడిపించబడాలని ఆశపడి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ దినాన యేసయ్య అడుగుజాడల్లో నడవకుండా విస్తారమైన గుంపు ఉండటం కంటే యేసయ్య అడుగుజాడల్లో నడిపించబడే చిన్న గుంపున్న యేసయ్య ఆ గుంపును బట్టి ఆనందిస్తాడు. మరి యేసయ్య నడిచిన సిలువ మార్గంలో ఆయన అనేక శ్రమలను అనుభవించాడు. ఒక శ్రమను గుర్చి మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 53:12, అతిక్రమము చేయువారిలో ఒకనిగా ఎంచబడిన వాడాయను అని రాయబడి ఉంది. అంటే దొంగలలో ఒక దొంగగా ఆయన ఎంచబడ్డాడు. చూడండి, ఆయన మానసికమైన వేదన, శారీరకమైన వేదన ఎంతో అనుభవించాడు, ఎంతగానో భరించాడు. ఆయన్ని మనుషులు ఎంతగా అవమానించారంటే ఆయన్ని ఒక నేరస్తుణ్ణి చూసినట్లుగా చూశారు, ఒక దొంగను గొలుసులతో కట్టినట్టుగా కట్టారు, ఆయన్ని రోడ్లపైన ఈడ్చుకెళ్లారు. చూడండి, ఆయన ఎంత బాధ భరించుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఉన్నతమైన పరిశుద్ధత కలిగిన యేసయ్యను ఒక బందిపోటు దొంగతో, ఒక ఉగ్రవాదితో సమానం చేశారు. బరబ్బా అనే వ్యక్తితో సమానంగా నిలబెట్టి ఎవరిని విడిపించాలి అని అడుగుతూ ఉన్నారు. యేసయ్య ఏ నేరం చేయలేదని తెలిసినా ఒక నేరస్తుని వలె యేసయ్యను ఆ దినాన నిలబెట్టారు. చూడండి, అది ఎంత భయంకరమైన అవమానమో. మరి ఏదైనా చెయ్యని నేరం మన మీద మోపబడినప్పుడు మనం ఎంతగానో అవమానపరచబడి బాధపడుతూ ఉంటాం. మరి దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నువ్వు ఆ సమయంలోనే దేవుని యందు అతిశయించి సంతోషించాలని. ఎందుకంటే నువ్వు యేసయ్య అడుగుజాడల్లో నడుస్తున్నావని అర్థం. మరి నువ్వు యేసయ్య కొరకు నిలబడిన నిజమైన విశ్వాసవే అయితే నువ్వు ఆయన నడిచిన మార్గంలోనే నడిపించబడాలి. ఆయన అడుగుజాడల్లోనే నువ్వు నడిపించబడుతూ ఆయన దగ్గరకు చేరుకోవాలి. యేసయ్య వలె నిందలను, అవమానాలను, శ్రమలను, బాధలను నువ్వు భరిస్తూ ఆ మార్గంలో వెళ్ళాలి. మరి నువ్వు యేసయ్య దగ్గరకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ మార్గంలోనే నువ్వు వెళ్ళాలి. ఆ మార్గంలో తప్ప మనం వేరొక మార్గంలో యేసయ్య దగ్గరకు వెళ్ళలేం. మరి ఆయన మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు నిందలొస్తే, అవమానాలొస్తే, ఆవేదనలొస్తే, కష్టాలొస్తే, కన్నీరు వస్తుంది. అయినా సరే వాటన్నిటిని మనం సంతోషంగా అనుభవించి భరించాలి. మరి యేసయ్య సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగల మధ్యలో యేసయ్యను వేలాడదీశారు. వారిలో ఒక దొంగ యేసయ్యను దూషించి, అపహసించి, అవమానపరిచాడు. మరి ఆ సందర్భంలో యేసయ్య తన ఎదుట ఉన్న ఆనందం కొరకు అవమానాలన్నింటినీ నిర్లక్ష్యం చేసి సంతోషంగా సిలువనెత్తుకుని సాగిపోయాడు. మనము కూడా అలాగే మనకు కలిగిన శ్రమలలో సంతోషించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవునికి కలుగుతున్న శ్రమలు అందరికీ రావు, కానీ వీటి కొరకు కొందరిని దేవుడే ప్రత్యేకించుకుంటాడు. మరి అలాంటి శ్రమలు ఎవరికి వస్తాయో వాళ్ళు యేసయ్యను వెంబడిస్తున్నారనే అర్థం.
ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు నీకు కలిగిన శ్రమలను బట్టి, బాధలను బట్టి, అవమానాలను బట్టి కృంగిపోతూ యేసయ్య అడుగు జాడల్లో ఇక నేను నడవలేను అని ఒకవేళ వెనుదిరుగుతూ ఉన్నావేమో. ఆ సమయంలో నువ్వు కలవరపడి కంగారు పడి భక్తిలో చల్లారిపోకుండా, యేసయ్యను విడిచిపెట్టి వెనుదిరగకుండా నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావని, యేసయ్యను వెంబడిస్తున్నావని గుర్తించి యేసయ్య అడుగు జాడల్లో నడిపించబడి నీ అవమానాలన్నింటినీ నిర్లక్ష్య పెట్టి ప్రభువిచ్చే ఆనందం కొరకు నువ్వు ఎదురుచూసినట్లయితే ఆయనతో పాటు ఆయన మహిమ కలిగిన రాజ్యంలో నిలబడగలుగుతావు. యుగయుగాలు సంతోషాన్ని సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆత్మీయ జీవితంలో స్థిరపరచి బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మీరు మా కొరకే బాధపడి శ్రమపరచబడ్డారు. మీ అడుగు జాడలు ఎందే మేము నడిపించబడాలని మీరు మాకు మాదిరి చూపించి వెళ్లారు. మరి ఆ మాదిరికరమైన అనుభవాల్లోనే మేమందరము కూడా మా జీవితంలో ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురైనా వాటన్నిటినీ నిర్లక్ష్యం చేసి నీవిచ్చే ఆనందము కొరకు, నీవిచ్చే మహిమ కొరకు మేము నీ ఎదుట నిలబడినట్లుగా వాటన్నిటినీ నిర్లక్ష్య పెట్టి నీ కొరకు జీవించి నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించి నీ శిష్యులుగా మార్చబడినట్లుగా ప్రతి ఒక్కరికి మీరు కృప దయచేసి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.